చిత్తూర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండవ రోజు నామినేషన్ వేసే అభ్యర్థుల సంఖ్య మొదటి రోజు కంటే గణనీయంగా పెరిగింది. ఇదే కోవలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. దీనికి సంబంధించి బంగారుపాలెం మండల ఎంపీడీఓ విద్యారామ మాట్లాడుతూ, ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థుల కొరకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని, బంగారుపాలెం మండలంలో ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇరవై తొమ్మిది నుంచి మనం ముప్పై ఐదు వరకు నామినేషన్స్ తీసుకుంటున్నామండి. నిన్న వరకు ఒక 16 నామినేషన్స్ వచ్చాయి. 29వ తారీఖున 3 సర్పంచులకి ఒక 13 వార్డ్ 16 వార్డు మెంబర్స్కి వచ్చినాయండి. ఇవన్నీ కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. డిఎస్పీ గారు కూడా వచ్చినారు. మండల్ లెవెల్ ఆల్ పార్టీ లీడర్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరికీ ఒకటే మాట ఉన్నా, నిష్పక్ష పార్టీ పనిచేస్తాం. ఎస్సీసీ ఆదేశాల మేరకు సవ్యంగా ప్రతి ఒక్కరూ, అంటే అనుమతి ఉన్నవాళ్ళు నామినేట్ చేసేదానికి అందరికీ అవకాశం కల్పిస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. 8 చోట్ల నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 8 మంది స్టేజ్ వన్ ఆఫీసర్స్ అపాయింట్ అయ్యారు. ఒక రిజర్వ్లో కూడా ఉన్నారు. నిన్న ఎక్కడ మనకి చాలా చోట్ల నామినేషన్స్ కాలేదు. ఈ రోజు కాలేదు. 30th మంచి రోజు ఆస్పేషన్ స్టేజ్ ఎక్కువగా వస్తాయని భావిస్తూ ఇంకా కొంతమంది స్టాఫ్ అడాప్ట్ చేసుకుని నామినేషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ తెలుసుకునేటట్టు అవకాశం కల్పిస్తాం. శాంతియుతంగా మా మండలిలో 41 పంచాయతీలు ఉన్నాయి. దాదాపుగా 376 వార్డ్స్ ఉన్నాయి. కరెక్ట్గా 376 వార్డ్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ 376ని పెట్టుకోవడం జరిగింది. 54176 మంది ఓటర్స్ ఉన్నారు. ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా సవ్యంగా ఎన్నికలు జరిగేటట్టు చూసుకుంటున్నాము.